కేంద్రంలో స్థానిక స్త్రీ సరస్వతి శిశు మందిర్లో సనాతన హిందూ ధర్మ సంస్థ ఆధ్వర్యంలో కొలువైన గణనాథునికి నిమజ్జన పూజలు చేశారు హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరియు డిఎస్పీ వెంకటేశ్వరరావు. గణేష్ శోభయాత్ర ఊరేగింపు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ నాయకులు దశరథ్ పటేల్, నాంపల్లి వేణుగోపాల్, దేవన్న, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రమేందర్ తదితరులు పాల్గొన్నారు. మరియు హిందూ బాంధవులకు అందరికీ తెలియజేయనిది, ఈరోజు గణేష్ నిమజ్జనము శాంతియుక్తంగా జరుపుకోవాలని మన కోవిడ్-19 ఉన్నది కాబట్టి కరోనా మహమ్మారితోటి మనం ఏం చేయలేకపోతున్నాం. ఈ సంవత్సరము మామూలుగా జరిగింది. దేవుని దయతో అందరం చల్లగా ఉండి వచ్చే సంవత్సరం ఎన్నింతలు చేసుకుందాం, ఘనంగా చేసుకుందామని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే మనము 6 మాసాలుగా కరోనా వైరస్ అనేది రోజు రోజుకి మరి పెరగడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ భగవంతుని గణేశుని ప్రార్థిస్తూ మరి నెక్స్ట్ సంవత్సరంలోగా ఈ కరోనా వైరస్ అనేది వ్యాక్సిన్ అనేది కనుగొనబడి మరి అందరూ కూడా అన్ని కులాలు వారు అన్ని మతాల వారు ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్ బారిన పడి మంగళ మోర్యా రే బాపా మోర్యా రే మోర్యా రే బాపా మోర్యా రే.